మంచి దెయ్యం నీతి కథ. నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ ఊరి వాళ్లంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గరదారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది. దాన్ని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడికి ఎవ్వరూ రారు, కానీ నువ్వు వచ్చావు. నాకు తెలియకొచ్చాను, నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ సంచిలో ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆబగా తినేసింది. నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా, నా ఆకలి తీర్చేవారీ లేరు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను, లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. అప్పటికే ముచ్చెమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు. ఒరే అబ్బాయి, నిన్నిక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడి పట్టిన వాడిలో ఉన్నావు. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను, ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా దెయ్యమా? లేదయ్యా, నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం. గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు. అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది. అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా, ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. నీవు మంచి దెయ్యానివి. ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది, సహాయం చేయాలని భావించింది. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు. అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది. దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే అంటారు, మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా, కొట్టదు, నన్నేం చేయదు, నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి. చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు చెట్టు మాట్లాడడమేమిటి, ఇలాంటి వింతను ఇంతకు ముందేనాడు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు. మిత్రులారా, నేను చాలా మహిమ గల చెట్టును. నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కురుస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గొడ్డలికి బలివద్దు అంది. నీవు చెప్పేదంతా బాగానే ఉంది, మరి ఈరోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు. వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు. తర్వాత రెండోవాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు. మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా, మాకే ఆ శక్తిలో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం. సరే అయితే నేను మీకు కొన్ని దివ్యశక్తులు ప్రసాదిస్తాను, వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు గాని వాడకూడదు అంది చెట్టు. వారు దానికి అంగీకరించారు. వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి. దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటిపాట పట్టారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది. అది చూపులేక అవస్థపడడం చూసి జాలి కలిగింది. ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు.
అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు. అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు, ఇది క్రూర జంతువు, దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో. మనము దీని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు, పైగా మెచ్చుకుంటుంది అని రెండవ వాడు సర్ది చెప్పాడు. ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది. ఒక రొట్టె రెండు పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా, ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది. ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. రెండో భాగాన్ని చూస్తూ, అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చెటుక్కున చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది, నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి, ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది. చేప మాటలకు జాలరి పరుగో పరుగు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు. చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో. గట్టుమీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి. ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచే వేరు. అలాగే వీటిని అమ్మి 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. అరెరే, ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే. రేపు వల తీసుకువస్తా, ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. అదంతా ఓ చేప విన్నది.
రేపు అతని వలకు చిక్కి తమలో చాలామంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది. ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. అందులో కాస్త తెలివిగల చేపపిల్ల ఒకటి, నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అన్నది. మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది. ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి, ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి, చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ, జాలరి మిత్రమా, నిన్న నేను వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా. జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది. మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడున్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక ఆ చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగు తీశాడు. పిల్లచేప పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడచ్చు. కొంగ దొంగ చేపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే, మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు. వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను, అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, నీది మాది పత్త శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటికాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట, నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది, అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది, రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా, సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా, మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా,
సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ, నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతేమిటంటే, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి. అడవికి రాజైన నీలినక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్లి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికాను, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంతం అందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంటపడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్నీ తలోదిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగానా నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు, వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది, దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను, ఆ వచ్చింది ఎవరో, దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి. ఆగండి, ఎవరు భయపడొద్దు, నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు, నేను మీ రక్షకుడిని, ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో
ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలి రంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము.